బ్రేక్ఫాస్ట్ చేసుకుందామండి. చాలా ఈజీగా అయ్యే బ్రేక్ఫాస్ట్, ఈజీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్. 2 కప్స్ వాటర్ వేసాను కడాయిలో. ఇప్పుడు వాటర్ బాయిల్ అవ్వనిద్దాం. వాటర్లో కొంచెం ఆయిల్ వేస్తున్నానండి. సాల్ట్, వాటర్ బాయిల్ అవుతుంది. ఇప్పుడు దీనిలో 1 కప్ రవ్వ వేస్తున్నాను. రవ్వ, బొంబాయి రవ్వ. వాటర్ 2 కప్స్ అండి, రవ్వ 1 కప్. 1 కప్ రవ్వకి 2 కప్స్ వాటర్. ఇదిగో నేను లంప్స్ లేకుండా కలుపుకోవాలి. వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు కలపాలి. ఇదిగోండి వాటర్ మొత్తం ఎగిరిపోయిందండి. ఇప్పుడు డో ఫామ్లోకి వచ్చింది. వేరే ప్లేట్లోకి తీసుకుందాం, చల్లగా చేసుకుందాం. ఇప్పుడు మనం స్టఫింగ్ తయారు చేసుకుందాం. కడాయి తీసుకున్నాను, కడాయిలో ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కింది. దీనిలో ఆవాలు జీలకర్ర వేసాను, అల్లం వెల్లుల్లి, ఆనియన్, పచ్చిమిర్చి, సాల్ట్, పసుపు. ఆనియన్స్ వేగే వరకు ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాయండి. ఇప్పుడు క్యారెట్ వేస్తున్నాను. క్యారెట్ తురిమేసాను. ఒక క్యారెట్ తురిమాను. ఇట్లా తురుముకోవాలి, లేకుంటే గ్రేట్ చేసి అని వేసుకోవచ్చు. క్యారెట్ కూడా కొంచెం ఫ్రై అవనియాలి. రెండు చిన్న ఆలు మ్యాష్ చేసేసానండి. బాయిల్ చేసిన ఆలు మ్యాష్ చేశాను, మ్యాష్ చేసి వేసాను. ఇప్పుడు కారం వేసుకుందాం. 1/2 స్పూన్ చాట్ మసాలా. చాట్ మసాలా ఆప్షనల్, మీరు ఇష్టమైతే వేసుకొని లేకుండా లేదు. అంతే అండి, మన స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇది ఆలు ఇలా మ్యాష్ చేసుకోవాలి మెత్తగా. స్టఫింగ్ రెడీ. ఇందాక బాయిల్ చేసుకున్నాం కదా రవ్వ, అది పిండిలాగా కలుపుకోవాలండి. ఇలా మ్యాష్ చేసుకుంటూ కలపాలి. ఇది ఒక డో ఫామ్ లో చేయాలి. ఇదిగోండి ఇలా రోల్ చేసుకుని పెట్టుకున్నానండి. ఇప్పుడు కవర్ తీసుకున్నానండి. కవర్కి ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఇప్పుడు ఒక్కొక్క రోల్ తీసుకుని దీని మీద పెట్టాలి. ఇదిగోండి ఇలా ప్రెస్ చేసి, ఎక్కువ ప్రెస్ చేయొద్దండి, మరి సన్నగా చేయొద్దు. ఇదిగోండి ఇప్పుడు కొంచెం స్టఫింగ్ దీనిలో పెట్టుకుందాం. దీని ఇలా పాకెట్ లాగా ఫోల్డ్ చేయాలి. ఇలా పాకెట్ లాగా ఫోల్డ్ చేయాలి. అన్ని ఇలా చేసుకుందాం. రెడీ అండి మన పాకెట్స్. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుందాం. షాలో ఫ్రై చేసుకుందాం. షాలో ఫ్రై అయినా డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. నేను షాలో ఫ్రై చేస్తాను. ఎందుకంటే ప్యాన్ తీసుకున్నానండి. ప్యాన్ లో జీలకర్ర ఆవాలు వేస్తున్నా, పచ్చిమిర్చి,
ఆనియన్ నువ్వులు, ఇప్పుడు మనం ఒక పాకెట్ నిమ్మకాయ చేసుకుందాం. పై నుంచి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేద్దాం. ఒక సైడ్ ఫ్రై అయిందండి, రెండవ వైపు తిప్పుకుందాం. రెండవ వైపు కూడా ఫ్రై అవుతుంది. నిన్న మీరు ఏ వెజిటేబుల్స్ కావాలంటే ఆ వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి. క్యాబేజ్ వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు, బటానీ వేసుకోవచ్చు. మీకు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. పిల్లలు ఏ వెజిటేబుల్స్ తిన్నదనుకుంటే ఆ వెజిటేబుల్స్ తురిమేసి ఇలా చేయండి. స్నాక్స్ బ్రేక్ఫాస్ట్ లాగా చేయండి. ఇలా అయితే తింటారు పిల్లలు. రోజు ఇడ్లీ దోశ తినమంటే తింటారు. ఇలా వెరైటీగా చేస్తే బాగా తింటారు పిల్లలు. ఇంకా మీరు వెజిటేబుల్స్ అక్కడ ఏదైనా తినిపిస్తారు పిల్లలకి అనుకుంటే ఇలా గ్రేట్ చేసేసి వేసేయండి. గ్రేట్ చేసేసి స్టఫింగ్ చేసేయండి. అప్పుడు వెజిటేబుల్స్ కూడా తింటారు, స్నాక్స్ కూడా తింటారు. చాలా బాగుంటుంది అన్ని టేస్ట్గా. అప్పుడప్పుడు ఇలా చేసుకోండి. అందుకని రెడీ అండి సూజీ పాకెట్. చాలా వెరైటీగా టేస్టీగా ఉంటుందండి. ఈ మిర్చి కూడా నల్లగా అయిపోయి ఇది కూడా తింటానికి బాగుంటుంది. దీనిలో నువ్వులు కూడా ఉన్నాయండి. పిల్లలకి చాలా హెల్దీ అండి పిల్లలకి ఇస్తే. ఇది సూజీ పాకెట్ అండి దీని పేరు. బయట నుంచి క్రిస్పీగా, లోపల నుంచి సాఫ్ట్గా ఉంటుందండి. మీరు స్టఫింగ్ ఏదన్నా పెట్టుకోవచ్చు అండి. దీన్ని సాస్తోనన్నా చట్నీతోనన్నా తినచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.